నమస్కారం అర్థం కార్యక్రమానికి స్వాగతం టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీల నాయకులను ఆకర్షించి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో చిన్న పార్టీల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై లోకల్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం వి ప్రకాష్ గారు టీవీఎస్ వ్యవస్థాపక సభ్యులు కత్తి పద్మారావు గారు పిఆర్పి భావజాల అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ గారు టిడిపి అధికార ప్రతినిధి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాలు బెదిరింపులు ఇటువంటివన్నీ ఉపయోగించి చిన్న పార్టీలకి ఉనికి లేకుండా చేస్తున్నాయా ప్రకాష్ గారు అవును వాస్తవం అండి అది ఇది ముందు కాంగ్రెస్ తో మొదలైంది దానికి ఒక రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే అనుకున్నంత మెజారిటీ కాంగ్రెస్ కు రాలేదు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో కేవలం ఒక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కనుక వేరే గ్రూపుగా ఏర్పడి థ్రెట్ చేసినట్టయితే రాజశేఖర రెడ్డి గారు దిగిపోయే ప్రమాదం ఉంది అందులో ఆయనను బెదిరించే అంశాలు రెండున్నాయి ఒకటి తెలంగాణ నుంచి యాభై మందికి దాకా ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ముఖ్యమైన వాళ్లకు పదవులు రాలేదు జానారెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు డి శ్రీనివాస్ ఎలక్షన్లో గెలవకపోవడం ఇవన్నీ ఉన్నాయి అయితే వీళ్ళు ఎవరైనా కూడా ఒక కూటమి కట్టి రాజశేఖర రెడ్డిని ఒత్తిళ్లకు లోన్ చేయొచ్చు లేదా కేంద్రం దగ్గరికి వెళ్లి ముఖ్యమంత్రిని మార్చామని కూడా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఐదేళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉండడు ఈయన రెండో టర్మ్ లో కూడా కొనసాగుతున్నాడు కాబట్టి పదేళ్ళు ఈయనను కొనసాగనిస్తారా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి అనేది ఒకటి ఆయన భయపడుతున్నాడు రెండవది ఏంటంటే కాంగ్రెస్లో అంటే తెలంగాణ అంశం రేపటి రోజు మళ్ళీ లోకి వచ్చినట్టయితే ఈ తెలంగాణ ప్రజల నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్ల తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొందరు తెలంగాణ ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి అటువంటి అప్పుడు తనకు మెజార్టీ లేక వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే తనకి ఇష్టం లేని తెలంగాణను కూడా తను డెలివర్ చేయాల్సి రావచ్చు ఏదేమైనా భావం అనేది ఆయన లోపల రావడం అనేది ఈ ఎమ్మెల్యేలను తన వైపు తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ముందుగా టీడీపీ నుంచి ఆ ప్రయత్నం చేశారు రేపటి రోజు బహుశా అది సరిపోదు అనుకుంటే ప్రజారాజ్యానికి కూడా ఆ ప్రమాదం ఉంది అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన కారణాలు ఆయనకున్నాయి ఈ ట్రయాంగిల్ ఫైట్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్లనే తన పార్టీ అధికారంలోకి రాలేదనేది ఆయన ఇస్తున్న అనాలసిస్ల ప్రకారం కూడా ఏంటంటే దాదాపు నూట పదహారు స్థానాలలో అది లోక్సత్తా కావచ్చు ప్రజారాజ్యం కావచ్చు అవి ఉన్ను చంద్రబాబుకు వచ్చిన ఓట్లను కంపేర్ చేసినట్టయితే అధికార గెలిచిన ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ప్రమాదం ఉండొద్దు అనుకుంటే ఇప్పుడు శైశవ దశలోనే వీటిని తుంచేసేయాలి లోక్ సత్తాను కానీ ప్రజారాజ్యం కానీ టిఆర్ఎస్ కానీ అంటే ఈ చిన్న పార్టీల వల్ల ప్రమాదం ఉంది అని గా ఎందుకంటే నెగిటివ్ ఓట్స్ చీలిపోతుంది ఈ చిన్న పార్టీలు ఎంత బలంగా ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అంత అవకాశాలు ఉంటాయి కాబట్టి రాబోయే ఐదేళ్ల తర్వాత కావచ్చు లేకుంటే లోకల్ బాడీస్ ఎన్నికల్లో కావచ్చు వీలైనంత వరకు చిన్నపాటి లేకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు సో అభద్రత భావంతో ఒకరు దీనివల్ల ఏదన్నా రేపటి రోజు అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోని మరొకరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు పద్మరావు గారు మీరు ఏకీభవిస్తారా అది ఇందిరాగాంధీ గారి వరకు అది దానికి కొంత ఐడియలాజికల్ బేస్ ఉంది జాతీయోద్యమం బేస్ దానికి కొంత నడిచింది ఎందుకంటే వాళ్ళ వెనక స్టాల్వర్డ్స్ ఉన్నారు గాంధీ నెహ్రూ తిలక్ పటేలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంత ఒక చరిత్ర ఒక చరిత్ర ఆ చరిత్ర నడిపించింది కథని తర్వాత దాని స్ట్రక్చర్ చేంజ్ అయిన తర్వాత దానికి ఐడియలాజికల్ బేస్ తప్పిపోయిన తర్వాత అది రకరకాల రాజకీయతర అంశాలని చూపించడం స్టార్ట్ చేసింది అది ఇప్పుడు ఒక టోపీ చూపిస్తే మోసం అని లేదు ఒక కద్దర బట్టలు వేస్తే ఇది రాజకీయానికి గుర్తు అని అట్లా సింపులైజేషన్స్ అని మారిపోయాయి అంటే ఇదివరకు వాళ్ళు ఆ జెండా చూపిటం ఎక్కడో ఏదో జరుగుతుందో లేదు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు బాగా దిగజార్చారు అవినీతి ఇవన్నీ దోపిడి అన్నీ చేసేవాడంటే ఇక ఏం చూపిస్తా మనిషిని చూపిస్తే చాలు సినిమాల మీద ఇలా పరిస్థితి మారిపోయిన తర్వాత మనకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక ఐడియలాజికల్ బేస్ మీద రామారావు గారు తీసుకొచ్చిన తర్వాత ఈయన చంద్రబాబు గారు కాంగ్రెస్ మంత్రిగా ఉండి ఆ టెక్నాలజీలో నుంచి వచ్చాడు ఆ టెక్నాలజీలో నుంచి వచ్చినాక ఈయనకి రామారావు గారికి కూడా కుదరల ఇది పూర్తి ఐడియాలజీ ఎలా నడుస్తుంది దీనికి ఏదైనా పొలిటికల్ పార్లమెంటరీ స్ట్రక్చర్లో ఉండే లోపాలన్నీ ఉండాల్సిందే అని ఈయన నమ్మినవాడు అక్కడ ప్రాక్టీస్లో నుంచి వచ్చాడు అంటే కొంతవరకు కాంగ్రెస్ సంస్కృతి కొంతవరకు ఆయన లేదన్నా ఉంటే కొద్దిగా తీసుకున్నాడు ఈయనకి ఒక మోడర్న్ టెక్నాలజీ ఈయనకు సొంతగా చదువుకున్నవాడుగా ఇవి కలిపిన తర్వాత ఇది పెద్ద ఆల్టర్నేటివ్ గాల వాళ్ళు అందుకని వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా దగ్గర సామ్యంతో మాట్లాడుకుంటారు ఇక మిగిలినని ఆల్టర్నేటివ్ తెలంగాణ చాలా గొప్ప పార్టీ అది అది టిఆర్ఎస్ దానికి ఎన్ని ఉన్నా ఒక మహోన్నత స్ఫూర్తిగా ఒక ఉద్యమం ఒక చరిత్ర ఒక సంస్కృతి ఒక తత్వశాస్త్రం మేధావులు కొన్ని వందల మంది ఉన్నారు దానికి ఆల్ యూనివర్సిటీలో ఉన్న మేధావులందరూ దాని వెనుక స్టూడెంట్స్ ఉన్నారు పొలిటికల్ వేడి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం మైనస్ మైనస్ కాదు మనం అనుకుంటాం పొలిటికల్ గా ఉండే వాళ్ళంతా ఎక్కువ దినభత్యం వాళ్ళు ఎక్కువ ఉంటారు సగం మంది వీళ్ళకంటే కూడా ఆ మేధో బేస్ ఉన్నటువంటి పార్టీలు పైకి ఆ టెక్నాలజీ అంతా వాళ్ళక డబ్బు అంచలేక మందు మంచలేక రౌడీస్ మీరు ఎక్కువగా టీఆర్ఎస్ భావచాలం అని ఎక్స్గా టీఆర్ఎస్ అని పార్టీ కూడా బలహీనమైనది కాదు ఓకే తెలంగాణ వచ్చి ఐడిలాజికల్గా బలహీనమైనది కాదు దాన్ని నడిపే వాళ్ళు ఏమైనా లోపాలు ఉండొచ్చు వీటి చిన్న పార్టీలు అనడానికి వీల్లేదు ఆ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఇవే రేపు బలమైన పార్టీలు ఎందుకంటే ఇద్దరే ఉన్న వాళ్ళు బీజేపీ తర్వాత పరిపాలించలేదు తర్వాత ములాయం సింగ్ సంఖ్యాపరంగా సంఖ్యాపరంగా కూడా మీరు చిన్నవి కాదు ఇవి 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 బేస్ ఉన్న పార్టీలు ఈ బేస్ లెస్ ఉన్నప్పుడు ఎవరైనా తీసుకెళ్లొచ్చు బేసే ఉంది అండి తిరిగి వాళ్ళు పరిపాలించాలి అని ఒకటే బేస్ పరిపాలించడానికి ఏం టెక్నాలజీ పొలిటి వాళ్ళకి పొలిటికల్ థాట్ కంటే కూడా పార్లమెంటరీ టెక్నాలజీ మీద బలంగా ఉన్నారు ఒక ఓటు తీసుకోవడానికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్లో సంబంధించి సంబంధించిన చాలా బలంగా సైన్స్ ఇద్దరు ఇద్దరు ఎంఎస్సీ బిఎస్సీ లాగా ఉన్నారు వాళ్ళిద్దరు చూపులన్నీ కొంచెం మార్జిన్ పోయింది లేకపోతే నేను కొట్టేసేవాడిని అన్నట్టు ఆ లొకేషన్ పట్టుకోలేకపోయాను అంతేగాని పార్టీలు ఇవి అర్థం కార్యక్రమంలో వచ్చిన విరామం అద్దం కార్యక్రమానికి పునః స్వాగతం బేస్ ఉన్న పార్టీలు వాళ్ళే మీ బేదిగండ్రు ఎవరో ఒక్క వారం చెప్తారు తెలుగుదేశం టిఆర్ఎస్ ఐడియాలజీలోకి వచ్చింది కానీ తెలుగుదేశం ఐడియాలో టిఆర్ఎస్ ఎల్ రేపు కాంగ్రెస్ కూడా ఇప్పుడు మేము సామాజిక న్యాయం అంటున్నాం మేము కూడా వంద సీట్లు ఇస్తామని వాళ్ళు అన్నారు కానీ మేము టీడీపీ కాంగ్రెస్ లైన్ అని మేము ఇప్పుడు ఉన్నారు ఐదుగురు కదండి ఇప్పుడు ఈయన బలవంతం ఏమిటి చంద్రబాబు గారి వాళ్ళ అసెంబ్లీలో నిలబడగలిగాడు అంటే ఆ తెలంగాణ అనపతి వాళ్ళు ఏమి లేదు వెళ్ళిపోయాడు ఇంటికి ఓహో అసలు కీలకమంతా ఇక్కడే ఉంది కానీ మళ్ళీ మమ్మల్ని చూసి ఏ మళ్ళీ బీసీ సీట్లు అయిపోతే ఏమి లేదు కావాలో అని బీసీ పెంచాడు పెంచండి సో చంద్రబాబు గారు చేసిన అని మిమ్మల్ని చంద్రబాబు కాంగ్రెస్ ఇద్దరు ఐడియా ఫాలో అవ్వాల్సిందేనండి రేపు సిపిఐ ఫాలో అవుతారు ఓహో భూములు ఇవ్వాలి కావాలి అని ఇప్పుడు ట్రైబల్స్ కు భూములు ఇస్తున్నారు వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ పోల్ టెక్నాలజీ కలుపుతారు మేము అక్కడ సరే గౌడ్ గారు ఏమంటారు చూద్దాం వీళ్ళు చిన్న పార్టీలు అనడానికి లేదంటున్నారు పద్మారావు సైద్ధాంతికమైన పార్టీ ఓకే బలమైన పార్టీలు ఏ సిద్ధాంతమైనా ప్రజాసేవ అనేది ఒక సిద్ధాంతం ఉంటుంది పొలిటికల్ పార్టీలకు దేనికైనా కానీ ఏ జాలం ఉన్నా ఏ పదజాలం ఉన్నా ఏదున్నా కానీ ప్రజాసేవ అనే ఏముండేటప్పుడే పొలిటికల్ పార్టీ నమ్ముతారు ప్రజలు పొలిటి పొలిటికల్ పార్టీ మేము భావజాలం ఉందనో లేకపోతే అమల్లో లోపాలుంటే అవి నాచురల్గా చిన్న పార్టీలుగా మారిపోతాయి దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న పార్టీలను తీసేయాలను అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా అధికార బలంతోనూ ధన బలంతో అట్రాక్ట్ చేసే పరిస్థితి ఉంటాయి మీరు కూడా చేస్తున్నారని ప్రకాష్ గారు చెప్తానండి చెప్తాను ఇప్పుడు మా దగ్గరికి ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే భావజాలలో సిద్ధాంతాల్లో కాదు వీళ్ళిద్దరు బాగాలేరు నేను బాగున్నా అని స్టార్ట్ అయినాయి కొన్ని పార్టీలు ఇద్దరిని కాంప్లైంట్ చేస్తూ పుట్టినటువంటి ఒక పార్టీలు అవి చిన్న పార్టీలా పెద్ద పార్టీలా అనేటివి ప్రజలు డిసైడ్ చేసేశారు మనం దాని గురించి మాట్లాడడం అనవసరం అనిపిస్తుంది చిన్న పార్టీల గురించి అని కాదు పెద్ద పార్టీలు ఇక్కడ తెలుగుదేశంలో ఈరోజు ఇప్పుడు తెలుగు తెలుగుదేశం తెలుగుదేశంలో ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగుదేశంలో ఒక లీడర్ వచ్చాడంటే తెలుగుదేశము పుట్టి పెరిగి పెంచి పెద్దవాన్ చేసిన తర్వాత ఎవరికో అట్రాక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు మా తెలుగుదేశంలోకి వస్తూ ఉన్నారు ఈరోజు రాగానే మేము వాళ్ళకు చైర్మన్లో లేకుంటే మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు లేవు ఇక్కడ మాకు ప్రజా పోరాటాలు చేయాలి మేము ఐదేళ్లు పోరాటం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ఏవెంచుకుంటాడంటే నేను సరి పార్టీలో ఉన్నానా లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటివి సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు నడుస్తున్నారా లేదా మరి పార్టీ యొక్క అధ్యక్షుడికి ఆ సమర్థత ఉందా లేదా ఈ రాష్ట్రాన్ని నడిపించే సమర్థత ఈ మన పార్టీ అధ్యక్షుడికి ఉందా లేదా అనేది సీనియర్ పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఆలోచిస్తారు ఎక్కడైతే సమర్థత ఉంటుందో ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒకే పార్టీ ఏక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ దానికి ఆ పూకటవేళ్లతో పీకినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకి ఉంది రామారావు గారికి ఉంది ప్రజలు ఉద్యమంలాగా వచ్చేసి తొమ్మిది నెలల్లోనే రాజ్యాధికారాన్ని తీసుకున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే రామారావు గారు దాని తర్వాత కూడా ఈ ఈ ప్రయాణంలో చూస్తూ ఉంటే మేము పదిహేడు సంవత్సరంలో అధికారంలో ఉన్నాం ఈ ఈ ఫస్ట్ టైం ఇది మాకు రెండోసారి అధికారం కోల్పోవటం ఎందుకు కోల్పోయాం మేము పోని అధికార పార్టీకి ఏదైనా ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందా రాలేదే ప్రభుత్వం వ్యతిరేకంగా లేరా ప్రజలు ఉన్నారే వాళ్ళు అతి తక్కువ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్లో వాళ్ళ అధికారంలోకి వస్తే అరవై నాలుగు పర్సెంటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటింగ్ జరిగింది ఇక్కడ ఓటింగ్ జరిగినప్పుడు కూడా మేమందరం కూడా ఓడిపోయి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ డివిజన్ ఎందుకు వచ్చింది ఈ డివిజన్ కేవలం కొంతమంది వారి ప్రోద్వలంలో నిలబడ్డారా లేకుంటే కొన్ని వర్ణాలు పోయాయా అనేది ఆలోచించినప్పుడు న్యాచురల్గా మేము ప్రధాన ప్రతిపక్షం అనేది కాంగ్రెస్ పార్టీకి తర్వాత పార్టీ అనేది మాదొకటి డిసైడ్ చేసేసారు జనాలని అనుకుంటా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రజాసేవ చేయడానికి రావాల్సిందే ప్రజా ఉద్యమాలు చేయడానికి రావాల్సిందే వదిలేసి వేరే పార్టీలకు వచ్చినట్టే కదా కొడుకు పోయి అటు ఇటు తిరిగేసి వచ్చి మంచి చెడు అంతా చూసుకోవాల్సిన తర్వాత ఇది బెటర్ అయిన తర్వాతనే వస్తారు కదా ఎవరైనా బెటర్ కానప్పుడు రారు కదా ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ దేవేందర్ దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు కానివ్వండి ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ 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 యొక్క లైఫ్ హిస్టరీ పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు పొలిటికల్ బిగిన్ బిగినర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత పెద్ద ఒక బీసీ నాయకుడుగా లేకపోతే ఒక ఎస్సీ నాయకుడుగా ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది కూడా పోయి మళ్ళీ మా వైపే చూస్తున్నారంటే అందులో లోపాలను ఉండాలి లేకపోతే ఇలా రాజకీయ భవిష్యత్తు ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీని చూశారు కాబట్టి ఇక్కడే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇక్కడే మళ్ళీ వస్తే ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు పెద్దరెడ్డి గారు పీఆర్పీ కోసం బయటికి రాలేదు వాళ్ళు తెలంగాణ కోసం వచ్చారు నవ తెలంగాణ పార్టీ పెట్టారు అందులో సామాజిక తెలంగాణ ప్రతిపాదన పెట్టి బీసీలకు ముఖ్యమంత్రి రావాలి ఈ రెండు సామాజిక వర్గాలకు మనం సేవ చేయడం మానేయాలి ముఖ్యంగా మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తెలంగాణ బీసీ బేస్డ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీసీ జనం ఉన్నటువంటి తెలంగాణ ఏదో ఒకటి రెండు కులాలకు ఆధిపత్యానికి మనం లొంగిపోయి లేదు కోస్తా కోస్తా నాయకత్వానికి లొంగిపోకూడదని డిటర్మినేటివ్ వాయిస్ ఇచ్చారు దేవేంద్ర గౌడ్ గారు ఆయన ఆ రోజు తల్లిగారికి కూడా నమస్కరించుకొని మనం ముఖ్యమంత్రిని ఫీల్ అయ్యాం ఈ రెండు కానీ విడిపోతే మనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఎందుకంటే ఇంకంతకంటే రాజు మనకు హోమ్ చేసి ఇక అంటే ఆ ఫీలింగ్ ఇచ్చారు ఆయన ప్రజలు కూడా కొంత వచ్చారు అయితే ఆయన మన పిఆర్పిలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణ నాయకత్వం మొత్తం ఆయనకే ఇచ్చాం దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆయనే ఆయనదే మాది కాదు తెలంగాణ వరకు ఆయనే కదా మా నాయకుడు అక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు తెలంగాణ ఒప్పించుకొని వెళ్తే ఇదిగో తెలంగాణ కోసం ఇక్కడ కొంచెం తెలంగాణ రావడం లేట్ అయ్యేటట్టుంది పిఆర్పికి అనిగానే వెళ్తే నేను మేము నేను ఆనందించేవాడి వ్యక్తిగతంగా తెలంగాణ వాదిగా ముప్పై ఏళ్ళగా తెలంగాణ వాదిగా నేను ఆనందించేవాడిని అయితే ఆయన మా స్నేహితుడు గురువుగారులా ఉంటుంది ఆయన వెళ్ళడంలో ఇటువంటి అవి లేవు ఇవన్నీ ఏంటంటే గా రేపు గౌడ్ గారు అన్నట్టు గా తొంభై ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న ఏరియా కాబట్టి బలంగా ఉంది కాబట్టి రేపు మళ్ళీ వన్ ఫోర్లో ఏమైనా రావచ్చేమో అధికారం ఇప్పుడు అప్పుడు ఇది ఫైటింగ్ అధికారం కోసం మళ్ళీ అప్పుడు కూడా ఇది ఫైటింగ్ స్టేజ్ లోనే ఉండొచ్చు పట్టొచ్చు అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం సామాజిక న్యాయం అంటే బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిచే స్థితిలో ఉన్నారా నూట నాలుగు ఇచ్చాం మరి డిపాజిట్స్ చాలామందికి రాల ఒక బీసీ ఒక యాదవ ఒక గౌడ ఒక మున్నూరు కాపు లేదు ఇంకా కింద కులాలు వీళ్ళు పెద్ద బెటర్ వాళ్ళు బెటర్ ఇంకా కింద కులాల వాళ్ళు వాళ్ళు పొలిటికల్ అవేకనింగ్ ఉంది కానీ రాజకీయ సామాగ్రి లేదు రాజకీయ సామాగ్రి అని ఉంటుంది అది నాలుగేళ్ళు పోగు చేసుకోవాలి ఆ సామాగ్రికి టైం పట్టొచ్చు కానీ మేము ఎందుకు వెళ్ళిపోతున్నారు అధికారం పాయింట్లో వెళితే వాళ్ళు పెద్ద పట్టుకోలేదండి కానీ గౌడ్ గారు లాంటి వాడు మన తెలంగాణలో దొరకడు ఇప్పుడు ఒక ఆయన కేసీఆర్ గారు గౌడ్ గారు వీళ్ళందరూ నాయకులు కదా వాళ్ళకి ఎన్ని లోపాలు ఉన్న నాయకులు కదా కొంచెం బాధపడ్డాను మేము ఎందుకంటే తెలంగాణ పాయింట్ని ఇక్కడ బలంగా ఇప్పుడు నేను పెట్టాలి ఆయన పోయిన తర్వాత ఆయన ఆయన ఒక లీడర్ గా ఇప్పుడు మీకు అది లోటే ఆయన వెళ్ళడం అనేది లోటేం లేదు ఎందుకంటే ఆయన మనసులో తెలంగాణ లేదు సామాజిక న్యాయం అని వీళ్ళతో కలిసారు కలిసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు ఆయన మనసులో తెలంగాణ చేసినప్పుడు తెలంగాణ తెలంగాణ అనేది అంటలేదు కదా ఇప్పుడు అధికారం అధికారం అనే దగ్గర ఒకటి ఐడియాలజీ చూసినప్పుడు ఏంటంటే నూటికి తొంభై తొమ్మిది మందికి మనసులో ఉన్నా కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళను డైరెక్ట్ చేస్తాయి ఐడియాలజీ కూడా అవసరానికి అనుగుణంగా అవసరానికి అనుగుణంగా మారడం అంటే దాన్ని తొక్కి పెట్టేస్తారు దేవేందర్ గౌడ్ గారికి మనస్ఫూర్తి తెలంగాణ కావాలని ఉంది బట్ పరిస్థితి ఏంటంటే ఆయనకు ఒకప్పటి పరిస్థితి ఏంటి టీడీపీలో నంబర్ టూ తెలంగాణలో కూడా గొప్ప నాయకునిగా బీసీలల్లో కూడా ఒక గొప్ప నాయకునిగా పేరు ఇప్పుడు ఇవాళ ప్రజారాజ్యంలో అతను ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి రావడం ఆయన పాత్ర చాలా చిన్నగా కుంచుకుపోవడం తన ఇదివరకు ఏవైతే అనుభవించిన స్టేటస్ ఉందో అది ప్రజారాజ్యంలో ఆయనకు దొరికే పరిస్థితి కనబడలేదు ఎందుకంటే ఆయన స్వయంకృత అపరాధం ఆయన అట్లాగే నవ తెలంగాణ పార్టీని కొనసాగించి పొత్తు పెట్టుకొని తన ఎగ్జిస్టెన్స్ తను కాపాడుకొని ఉంటే ఇవాళ టిఆర్ఎస్ వైఫల్యం వల్ల దేవేంద్ర గౌడ్ గారు ఒక అద్భుతమైన నాయకుడిగా తెలంగాణలో మిగిలేవారు అని తొందరపాటు వల్ల ఏమైందంటే ప్రజారాజ్యంలో పోయి అక్కడ కూడా నిలబడలేక ఇవాళ రేపు జరగబోయే జెడ్పీటీసీ లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలలో తన వెనకాల కేడర్ ఉండాలంటే ప్రజారాజ్యంలో ఉంటే సరిపోదు తను ఖచ్చితంగా మళ్ళీ పాత గూటికే చేరుకోవడం కోసం ఆయనే కాదు దేవేందర్ గౌడ కాదు ఎవరైనా కూడా వాళ్ళు ఇప్పుడు రెండండి అధికారంలో ఉన్నప్పుడేమో నేరుగా పర్వేలు చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒత్తిళ్ళు చేసి పైరవి ఇద్దరికీ పనులు అవుతాయి బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకులు పనులు చేయించుకోగలుగుతారు అధికారంలో ఉన్న వాళ్ళు చేయించుకోగలుగుతారు ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉంటే ఆయనకు సాధ్యం కాదు పెద్దిరెడ్డి గారు కానీ వీళ్ళు దేవేంద్ర గౌడ్ కానీ పొద్దున్న లేస్తే వారి ఇంటికి ఒక యాభై మంది వంద మంది లైన్లు కట్టి ఈ పని ఆ పని అని అంటుంటారు వాళ్ళందరూ వాళ్ళ వెనకాల ఉండాలంటే కాపాడుకోవాలి ఆధిపత్యం అంటే వాళ్ళకి పనులు చేయగలగాలి ఫోన్లు చేస్తే అవతల వాడు ఫోన్ ఎత్తి మాట్లాడగలగాలి పనులు చేయగలగాలి అంటే ఆ స్టేటస్ కోసం సో ఇక్కడ భావజాలము కాదు పదజాలము కాదు స్వార్థపూరిత అండి ఇప్పుడు స్వార్థపూరితమైన రాజకీయాలకు సంబంధించి వీళ్ళిద్దరిది పాత్ర ఉందండి ఎవరిది మన చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఈ దే ఈ రాష్ట్రాన్ని ఇష్యూస్ పరంగా ముందుకు నడపడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు కరువు వచ్చింది ఈ కరువుని ఏ ఏ రకంగా అసెంబ్లీ ఆపాలి రోషే గారు ఈ అసెంబ్లీని ఎలా బ్రేక్ చేయాలి ముందే ప్లాన్ చేసుకుని బ్రేక్ చేస్తున్నాడు వాయిస్ని కట్ చేస్తున్నాడు వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళ మనసులో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షం అనేవాడు ఇష్యూని రైజ్ చేయాలి నువ్వు ఏదో ఒక రకంగా వాడిని అతను తగాదలాడివి ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఏంటి ఈ వాయిస్ తొంభై మూడు గెలిచారు ముగ్గురు గెలిచారు కానీ ఇందులో ఆలోచన పరులు మేధావులు ఈ సమస్యకి సంబంధించిన తర్కించగలిగిన వాళ్ళు ఒక ఎనిమిది తొమ్మిది మంది కంటే అక్కడ కనపట్ట అంటే మనము సామాజిక న్యాయం అంటే వాళ్ళం ఫస్ట్ మనం మనసులో సామాజిక న్యాయం ఏర్పరచుకోవాలి నేను ఒక పాయింట్ మీద మాట్లాడే కంటే ఇష్యూను మనం రేస్ చేసుకోకుండా న్యాయం పరంగా మాట్లాడుకుంటే మనకు కూడా గౌరవం దక్కుతుంది రెండు ఒక పెద్ద నాయకుడు కావాలి అనుకుంటే ఈరోజు మా దగ్గర ఎన్మల్ రామకృష్ణుడు ఉన్నారు అంటే పార్టీ యొక్క పార్టీ నాయకుడి యొక్క అంటే పికప్ చేస్తేనే ఆ నాయకుడి యొక్క వాయిస్ తెలుస్తుంది ఇప్పుడు చాలామంది అన్నారు చాలామంది మా ఎనిమిది మంది ఉన్నారు అది తప్పండి మొన్న వచ్చినటువంటి కొంతమంది యుఐఎం ఎమ్మెల్యేలు కూడా మా దగ్గర కమిటీలో ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అనేకంటే ఓట్ డివైడ్ అయిపోయి ప్రజలేమనుకున్నారు కాంగ్రెస్ పార్టీ రావద్దనుకున్నారు కానీ రాకుండా ఉండలేదే ఎందుకు రాకుండా ఉండలేదు మరి ఓట్ డివైడ్ అయ్యింది దాన్ని ప్రజలకు చెప్పడంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తారు ప్రకాష్ గారు అన్నట్టు బలమైన ప్రతిపక్షం అయితే చేసుకోవచ్చు బలమైన ప్రతిపక్షం అనేది వీళ్ళందరూ మనోళ్ళందరూ ఒప్పుకుంటూ రాష్ట్రం ఒక్కేసుకుంది ఆ ప్రతిపక్షానికి ఒరిజినల్ గా ఉండేటటువంటి రాజ్యాధికారంలో ఉన్న దానికి ఉన్న వైరుధ్యం ఏమన్నా ఉందా

ద్దరం ఈ దేశంలో ఎక్కువ దోపిడీ చేసిన వాళ్ళం బాబు గారు మీకు తెలుసు కదా ఆయన నాయుడు మీరు అయితే వీళ్ళిద్దరిని ఎందుకు అంగీకరిస్తారు అంటే కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి పాలిటిక్స్ లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి దాని గురించి నేను అనేది ఇప్పుడు వీళ్ళిద్దరు కానీ కదండి వీళ్ళిద్దరు కానీ ఏ ఒక్క అంశంలోనైనా వీళ్ళిద్దరు పరిపాలించారు ఏ ఒక్క అంశంలోనైనా ఈ కరువు పెంచడానికి కారణం ఎవరు బిట్కొచ్చి లేదు ఈ దేశంలో ఈ విద్యుత్తుకు సంక్షోభానికి కారణం ఎవరు లేదు మన జా జాతి వనరుల్ని రియన్స్ వాళ్ళకి వాళ్ళకి తాకట్టు పెట్టిన దానిలో ఇద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటి ఏంటే వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు నువ్వు పెట్టిందని నేను కంటిన్యూ చేసినప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడతావంటే అంటే ఏమైనా అర్థం ఉందా అని నేను అంటున్నాడు దీనిలో ఇప్పుడు డిస్కషన్ జరగాల్సింది ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల గురించో అది కాదు ఈ జాతి ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ అనే అంశాన్ని డైల్యూట్ చేయడంలో ఇద్దరికి కనుసైగులు ఉన్నాయండి రెండు రాష్ట్రాలు అవ్వాలి ఇది బాగుపడాలి తెలంగాణ లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయగలుగుతున్నావు కాదు మహబాబు నగర్ నల్గొండలు నీ కలెక్టర్లు పని చేసేదాన్ని చూడలేకపోతున్నాడు సీఎం ఎక్కడ రాయలసీమ చక్కగా చక్కగా విడగొట్టుకోండి చక్కగా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చుకోండి వాళ్ళకి సార్ ఉన్నారనుకో ములుగు తెలుసు పసర తెలుసు దేవరప్పలు తెలుసు ఎక్కడ ఆస్టో తెలుసు ఆయన ఉన్నాడు అనుకో కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మెయిన్ ఇష్యూస్ ఒకటండి బీసీ రాజ్యాధికారం తెలంగాణ అంశం కరువు వాటర్ పడే అసలు ఇటువంటి వాటర్ విషయంలో అసలు కులమత భేదాలు ఏమన్నాయండి వాటర్కి అక్కడ ఆపారు అసలు గోదావరి అనేది ఎలా వస్తుంది ఎక్కడ మెయిన్ అసలు మంది గోదావరి కృష్ణ అనేవి ఇవన్నీ ఒక ఫ్లోలో వచ్చినప్పుడు ఆంధ్రు కొన్ని సమస్యల మీద యునాన్మస్ తీర్మానాలు చంపచ్చు ఇప్పుడు బాబ్లీ ఇష్యూ ఉంది కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు ఉన్నాయి యున్మస్ తీర్మానాలు చేయడానికి చర్చ జరపవచ్చు కరువు మీద ఎవరికి అభ్యంతరం ఉంటుంది మస్ తీర్మానాలు చేయవచ్చు సెంటర్ నుంచి ఫండ్స్ అడగవచ్చు చిన్న పార్టీలో వాయిస్ లేకుండా చేయాలి చిన్న వాయిస్ లేకుండా చేయాలంటే ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ కో లేకుంటే ఒకటి ఉంది అన్ని ఓట్లు తీసుకెళ్ళి దానికేసి గెలిపిద్దాం అంటే గెలిపిద్దాం మరి చంద్రబాబు గారు జన్యు ఆయన పాపం ఈయనకంటే ఆయన ఆయన కంటే ఈయన ఇష్యూ రావాలి అంటే తెలంగాణ పార్టీ తెలంగాణ బలపడాలా తెలంగాణ నువ్వే తెలంగాణ తెస్తానంటే మొదటి రోజే అసెంబ్లీ ఫస్ట్ డే నుంచే నేను తెలంగాణ మాట్లాడుతున్నావు ఇంతవరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను చంద్రబాబు గారి నోటి నుంచి తెలంగాణ రాలే एंकरस ड्रेस कर्टसी ग्लोबल सिटी सेंट्रल मॉल बंजारा हिल्स रोड नंबर टेन हैदराबाद